नमस्ते नेनु मी डॉक्टर स्मिता कट्टी गोटूर हेड ऑफ प्रैक्टिस एंड गवर्नेंस ट्रावनकोर आयुर्वेद ई रोजु मनमु रोल ऑफ अग्नि फॉर बेटर हेल्थ गुरुंची तिलिसुकुंदाम आयुर्वेदंलो अग्नि की चाला इंपॉर्टेंस इव्वडं जरिगिंदी మేజర్ గా జీర్ణ ప్రక్రియ మరియు మెటబాలిజం ఇలాంటివి అన్ని అగ్ని మీద డిపెండ్ అయి ఉంటాయి ఆయుర్వేదం యొక్క ముఖ్య ఉద్దేశం ఆయు డెఫినేషన్ ఇలా చెప్పారు సమదోష సమాగ్నిశ్చ సమధాతు మలక్రియాః ప్రసన్న ఆత్మ ఇంద్రియ మనః స్వస్థః ఇత్యభి ధీయతే అగ్ని అంటే డైజెస్టివ్ ఫైర్ మన బాడీ లోయర్ స్టమక్ అండ్ ఇంటెస్టైన్లో ఉన్న డైజెస్టివ్ జ్యూసెస్ బైల్ సాల్ట్స్ అండ్ ఎంజైమ్స్ ఎట్సెట్రా ఒక పర్సన్ హెల్త్ని వాళ్ళ అగ్ని డిసైడ్ చేస్తుంది అగ్ని డైజెస్టివ్ సిస్టమ్స్ని కరెక్ట్ చేస్తూ హెల్దీగా ఉంచుంటుంది అగ్ని యొక్క ఫంక్షన్స్ ఏమిటో ఇప్పుడు చూద్దాం ఆహారం జీర్ణం కొరకు మరియు బాడీలో ఫుడ్ అబ్సార్బ్ అవ్వడంలో యూజ్ అవుతుంది ఫుడ్ పార్టికల్స్ ప్రాపర్ గా స్ప్లిట్ చేసి డైజెషన్ లో హెల్ప్ చేస్తుంది మెటబాలిజం ను ప్రాపర్ గా బ్యాలెన్స్ చేస్తుంది బాడీ టిష్యూస్ డెవలప్మెంట్ కి హెల్ప్ అవుతుంది స్కిన్ కలర్ ఇంప్రూవ్ అవ్వడానికి యూజ్ అవుతుంది బాడీలో టెంపరేచర్ ని మెయింటైన్ చేస్తుంది అగ్ని అనేది మన తీసుకునే ఆహారం క్వాలిటీ మరియు క్వాంటిటీపై ఆధారపడి ఉంటుంది అందుకే బ్యాలెన్స్డ్ డైట్ అంటే సమతుల్యమైన ఆహారం తీసుకోవాలి మరి ఎక్కువగా గాని చాలా తక్కువగా గాని ఉండకూడదు ఇప్పటి వరకు ప్రాపర్ అగ్ని గురించి తెలుసుకున్నాం ఒకవేళ అగ్ని ఇంబ్యాలెన్స్ గా ఉంటే ఏమవుతుంది అనేది ఇప్పుడు తెలుసుకుందామా ఒక్కొక్కసారి అగ్ని డైజెషన్ కెపాసిటీ మీద అఫెక్ట్ పడుతుంది అలా అవడానికి కొన్ని కారణాలు ఉన్నాయి అవి ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం తగినంత ఆహారం తీసుకోకపోవడం విరుద్ధ ఆహార కాంబినేషన్స్ వలన జీవన విధానంలో మార్పుల వలన దుఃఖం బాధ ఇలాంటి ఎమోషనల్ డిస్టర్బెన్స్ అవ్వడం వలన వెదర్ డల్ గా ఉండడం వలన డైజెషన్ డిస్టర్బ్ అవుతుంది రైట్ టైంలో ఇంబ్యాలెన్స్ ని తెలుసుకొని అగ్నిని కరెక్ట్ చేసుకుంటే ఏ విధమైన హెల్త్ ఇష్యూస్ రావు ఒకవేళ మనం ఇంబ్యాలెన్స్ ని రైట్ టైంలో తెలుసుకోకపోతే హెల్త్ ఇష్యూస్ రావడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి అని మనం తెలుసుకోవాలి ఇప్పుడు నేను చెప్పే సింప్టమ్స్ వలన మనం అగ్ని బాగలేదు అని ఐడెంటిఫై చేసుకోగలం అవి ఏవో చూద్దాం ఎనర్జీ తక్కువగా ఉండడం నీరసం మరియు అలసట ఉండడం ఇండైజెషన్ గ్యాస్ మోషన్ సరిగా అవ్వకపోవడం కడుపు ఉబ్బడం ఎసిడిటీ లూజ్ మోషన్స్ బాడీ బరువుగా ఉండడం ముక్కులో ఇబ్బంది చెస్ట్లో డిస్కంఫర్ట్ అనిపించడం ఇమోషనల్ డిస్టర్బెన్స్ మరియు ఆందోళనగా ఉండడం పైన చెప్పిన సింప్టమ్స్ ద్వారా మనకు అగ్ని సరిగా లేదు అని అర్థం అవుతుంది ఇప్పుడు మనం మన అగ్నిని ఎలా ప్రాపర్గా ఉంచగలము అనేది తెలుసుకుందాం గోరువెచ్చిన నీళ్లు తాగడం వలన మార్నింగ్ టీ ప్లేస్లో ఆయుష్క్వాథం తీసుకోవడం వలన డైలీ వ్యాయామం మెడిటేషన్ చేయడం వలన బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవడం వలన మనం డైలీ తినే ఫుడ్లో అట్లీస్ట్ 1 స్పూన్ నెయ్యి తీసుకోవడం వలన మోషన్ ఫ్రీగా అయ్యే విధంగా చూసుకోవడం వలన కొన్నిసార్లు ఫుడ్ తక్కువ అయినా పర్లేదు కానీ ఎక్కువగా తినకూడదు స్ట్రెస్ లేకుండా చూసుకోవడం వలన ప్రతి 6 మంత్స్కి ఒకసారి డాక్టర్స్ని కన్సల్ట్ చేసి పంచకర్మ డిటాక్సిఫికేషన్ ట్రీట్మెంట్స్ అంటే విరేచనం తీసుకుంటే చాలా మంచిది నైట్ ఎక్కువ జాగరణం చేయడం మరియు డే టైంలో ఎక్కువ పడుకోవడం మంచిది కాదు
ఇప్పటి వరకు మనం డిస్కస్ చేసినవి లైఫ్ స్టైల్ చేంజెస్ పాటిస్తే అగ్నిని బ్యాలెన్స్గా ఉంచుకోవచ్చు. మీ లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకున్న తర్వాత కూడా ఇంకా సింప్టమ్స్ అలానే ఉంటే మీరు మీ దగ్గరలో ఉన్న ట్రావెన్కోర్ ఆయుర్వేద డాక్టర్స్ని కన్సల్ట్ చేయండి. మీ అగ్నిని బ్యాలెన్స్గా ఉంచుకోండి. హ్యాపీ మరియు హెల్తీగా ఉండండి. సుఖినో భవంతు.